హలో ఫ్రెండ్స్ నమస్తే అయితే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనమైతే ఈ గొర్రెల పెంపకం ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి ఫెయిల్ అవ్వడానికి మూడు రీజన్స్ అయితే నేను చెప్తా అయితే ఇంటెన్సివ్ ఫార్మింగ్ చేసే వాళ్ళకు ఈ మూడు రీజన్స్ అయితే చెప్తా ఖచ్చితంగా ఈ మూడు రీజన్స్ కనుక మీరు సరిగ్గా చేయగలిగితే అంటే ఈ మూడు పనులు కనుక చేయగలిగితే మీరు ఈ షీప్ ఫార్మింగ్ ఇంటెన్సివ్ షీప్ ఫార్మింగ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అది ఏంది అనేది ఈ వీడియోలో అయితే చివరి వరకు అయితే చూడండి అప్పుడే మీకైతే అర్థమవుతుంది అనమాట అయితే ఫ్రెండ్స్ చూడండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం నేను ఖచ్చితంగా ప్రతిరోజు డైరీ ఫామ్ షీప్ ఫామ్ నాటుకోళ్ళ ఫామ్ గురించి అయితే వీడియోలు అయితే పెడతా ఉంటా చలో మరి మన వీడియో షూర్ చేస్తాం జస్ట్ అయితే మూడు రీజన్స్ అనేది ఏదైతే తెలుసుకుందాము ఒకటి ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఒకటి వ్యాక్సినేషన్ రెండవది డీవార్మింగ్ ఇంకా మూడవ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే షెడ్ గా ఉంచకపోవడం ఈ మూడు రీజన్స్ వల్లనే ఎక్కువ రోగాలు వచ్చి చనిపోయే అవకాశం అయితే ఉంటుంది అనమాట అంటే ఈ మూడు పనులు కనుక మనం చేయగలిగితే మన ఫామ్లో గొర్రెలు కానీ మేకలు కానీ చనిపోయే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంటుందన్నమాట సో కాబట్టి ఈ మూడు రీజన్స్ ఈ మూడు ఎలా ఫాలో అవ్వాలనేది ఈ వీడియోలు చూద్దాము అంటే మనం వ్యాక్సినేషన్ షెడ్యూల్ తెలుసుకోబోతున్నాం వార్మింగ్ షెడ్యూల్ తెలుసుకోబోతున్నాము అలాగే మన షెడ్ ఎలా క్లీన్ ఉంచాలనేది కూడా తెలుసుకోబోతున్నాం ఈ వీడియోలో అయితే ఫస్ట్ అయితే షెడ్ ఎలా క్లీన్ ఉంచుకోవాలి ఒకటైతే మనము ఇంటెన్సివ్ ఫార్మింగ్ అంటే మన షెడ్ల లోపల పెంచే ఉంచాలనుకుంటే మనకైతే షెడ్ అనేది ఎలివేటెడ్ షెడ్ అయితే మనకు ఎక్కువ రోగాల రావడానికి అయితే ఛాన్సెస్ అయితే తక్కువ ఉంటాయన్నమాట అయితే ఎలివేటెడ్ షెడ్ మనం స్టార్టింగ్లోనే వేయలేము వేయకూడదు కూడా మనం ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఎలివేట్ షెడ్ షెడ్ అయితే వెళ్ళాలన్నమాట అయితే ఫస్ట్ అయితే మనము కిందనే షెడ్ వేసుకునేటప్పుడు క్లీనింగ్ అనేది ప్రతిరోజు చేసుకోవాలి చేసుకున్న తర్వాత మన ఏదైతే గొర్రెలు మేకలు బయటకు మనము అంటే షెడ్ క్లీన్ చేసుకున్నప్పుడు బయటకు వదిలేసుకొని మొత్తం క్లీన్ చేసుకొని ఒక హాఫ్ డే మాత్రం ఒక హాఫ్ డే అన్న షెడ్ లోపల ఉంచి ఫ్రీగా ఉంచేటట్టు ఉంచుకోవాలన్నమాట షెడ్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత మన మీదైతే సున్నం ఉంటుంది కదా సున్నం అంటే మన ఇల్లుకు అప్పటి కాలంలో ఇల్లుకు సున్నం గుంట కొడతాలు కదా అది చాలా తక్కువ ధరకే మనకైతే మార్కెట్లో దొరుకుతుంది సో ఓ ఐదు కేజీలు ఒక వంద రూపాయల వరకు అయితే దొరుకుతుంది అది తెచ్చుకొని మనకు షెడ్ క్లీన్ చేసుకున్న ప్రతి రోజు మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఆ సున్నం మొత్తాన్ని ఇట్లా సల్లేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట అలా సల్లేసుకుంటే ఏమవుతుందంటే అది మొత్తం మన షెడ్లో ఉన్న బ్యాక్టీరియాని ఏదైతే క్రిమి కీటకాలు ఉంటాయి అవన్నీ చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఆ తర్వాత తొందర ఎండి ఎండిపోవడానికి అయితే అవకాశ అవకాశ ఆస్కారం ఉంటుంది అనమాట ఈ సున్నం చల్లుకుంటే ఖచ్చితంగా మీరు ప్రతిరోజు షెడ్ క్లీన్ చేసుకున్న తర్వాత ఈ సున్నం అయితే చల్లుకోవాలి మళ్ళా క్షిన్నం చల్లుకున్న తర్వాత ఒక ఐదారు గంటలు అయితే అంటే ఒక హాఫ్ డే అయితే ఖచ్చితంగా ఆ షెడ్ లోపల మీరైతే ఈ గొర్రెలను పోకు పోనీయకుండా ఉంచగలిగితే మంచిగా ఆరిపోతుంది మంచిగా ఎండిపోతుంది మొత్తం క్లీన్గా ఉంటుంది అనమాట అందుకే నేను చెప్పే విషయం ఏంటంటే షెడ్ కట్టుకునేటప్పుడు బయట కూడా ఎక్కువ అంటే షెడ్ ఎంత అయితే ప్లేస్లు ఉంటుందో అంతకు డబుల్ ప్లేస్ బయట గొర్రెలను ఇడ్చుకోవడానికైతే ఉంచుకోవాలన్నమాట లేదంటే మీరు సెమీ సిలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది అంటే ఒక మధ్యాహ్నం వరకు వేటికి మేపుకొని వచ్చి మధ్యాహ్నం నుంచి షెడ్లో కూడా ఉంచుకోవచ్చు అనమాట సో షెడ్ క్లీనింగ్ అయితే ఇలా అయితే చేసుకోవాలి ఇది సున్నం అయితే ఖచ్చితంగా వేసుకోవాలన్నమాట ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు డీవార్మింగు ప్లస్ ఏదైతే మనకు వ్యాక్సినేషన్ ఉంటాయి డీ వార్మింగ్ వ్యాక్సినేషన్ గురించి ఇప్పుడు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చూద్దాము ఫస్ట్ అయితే డీవార్మింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎక్కువ గొర్రెల్లో ఎక్కువ డీవార్మింగ్ చేయకపోవడం వల్లనే అనమాట అంటే ఏదైతే నట్టల నివారణ కనుక మనం చేయలేకపోతే ఖచ్చితంగా చాలా వరకు చనిపోయే అవకాశం అయితే ఉంటుంది అయితే ఫస్ట్ అయితే మనము ఇప్పుడు మనకు మార్చ్ నడుస్తుంది మార్చ్ మార్చ్లో ఫస్ట్ డివార్మింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట అంటే మార్చ్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ థర్డ్ వీక్ లోప మీరు ఏదైతే ఫస్ట్ డివార్మింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట అయితే మార్చ్ తర్వాత ఇక జూన్లో అయితే సెకండ్ డి వార్మింగ్ అయితే చేసుకోవచ్చు ఫస్ట్ వార్మింగ్ ఇప్పుడు లో చేసుకుంటే మళ్ళీ జూన్లో ఒకసారి వార్మింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ సెప్టెంబర్లో థర్డ్ వార్మింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది మళ్ళీ డిసెంబర్లో ఫోర్త్ డిసె ఫోర్త్ వార్మింగ్ అయితే చేయాలి అనమాట అంటే మనకు కనీసం సంవత్సరానికి నాలుగు సార్లు వార్మింగ్ కనుక చేయగలిగితే మీ యొక్క గొర్రెల పెంపకం అనేది లాభదాయకం ఉంటుంది చనిపోవడానికి ఆస్కారం అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫస్ట్ ఫస్ట్ మార్చ్లో ఫస్ట్ వార్మింగ్ చేస్తే మనకు జూన్ ల సెకండ్ డి వార్మింగ్ సెప్టెంబర్ థర్డ్ డి వార్మింగ్ అలాగే మనకు డిసెంబర్ ల ఫోర్త్ డి ఈ నాలుగు కనీసం ఈ నాలుగు డి వార్మింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి అయితే వ్యాక్సినేషన్ గురించి చూద్దాం ఇప్పుడు వ్యాక్సినేషన్ చేయడానికి ముందు ఖచ్చితంగా మనమైతే ఈ డీవార్మింగ్ అనేది చేసుకోవాలి లేకుంటే మనం వ్యాక్సినేషన్ కూడా అది రావన్నమాట సో అది పనిచేయదు అన్నమాట కాబట్టి ఖచ్చితంగా మీరు వ్యాక్సినేషన్ ముందు ఖచ్చితంగా ఈ డీవార్మింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు వ్యాక్సినేషన్ షెడ్యూల్ గురించి అయితే చూద్దాం అనమాట అయితే మనం ఇప్పుడు మార్చ్లో కనుక డీవార్మింగ్ చేసుకున్నట్లయితే మనకు ఇప్పుడు సమ్మర్లో పెద్దగా వ్యాక్సిన్ అంటే ఎక్కువ రోగాలు అయితే రావన్నమాట మనకు ఎక్కువ రోగాలు వచ్చేది మాత్రము మనకు వర్షాకాలం అంటే జూన్ నుంచి అక్టోబర్ సెప్టెంబర్ వరకు డిసెంబర్ వరకు ఎక్కువ రోగాలు వస్తాయి ఇప్పుడు సమ్మర్లు అయితే పెద్దగా రోగాలు అయితే రావన్నమాట అయితే మనము ఇప్పుడు మన జూన్లో కనుక చూసుకున్నట్లయితే జూన్లో ఈటీ వ్యాక్సినేషన్ అనేది చేసుకోవాలి ఈటీ అనమాట సో ఈటీ వ్యాక్సిన్ ఖచ్చితంగా చేసుకోవాలి ఇక జూలైలో మాత్రం పీపీఆర్ వ్యాక్సినేషన్ ఖచ్చితంగా చేసుకోవాలి బ్లూటంగ్ వ్యాక్సిన్ అంటారు దీన్ని పీపీఆర్ వ్యాక్సిన్ జూన్లో ఈటీ వ్యాక్సిన్ జూలైలో పీపీఆర్ వ్యాక్సిన్ అలాగే ఆగస్టులో షీఫ్ ఫాక్స్ లేదా గోట్ ఫ్యాక్స్ ఈ ఈ రెండుట్లో చేసుకోవాలనుకో అంటే మీది షీఫర్ అయితే షీఫ్ ఫ్యాక్స్ అని గోట్స్ అయితే మీ గోట్ ఫ్యాక్స్ అని ఇవైతే చేసుకోవాలి జూన్ జూలై ఆగస్ట్ ఈ మూడు నెలలు చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఫస్ట్ జూన్లో ఈటీ వ్యాక్సిన్ తర్వాత జూలైలో పీపీఆర్ వ్యాక్సిన్ ఆగస్టులో షిఫ్ ఫాక్స్ వ్యాక్సిన్ ఈ మూడు వ్యాక్సిన్స్ కనుక మీరు చేయగలిగితే బెస్ట్ అనమాట ఆ తర్వాత సెప్టెంబర్లో అవసరం లేదు ఈ అక్టోబర్లో పీపీఆర్ ప్లస్ బీటీ ఫర్ ల్యాంప్స్ అంటే ఏదైతే మనకు పొట్టెలు పెంచుతూ ఉంటారు ఇప్పుడు మనం షీప్ ఫామ్ ఉన్నా కూడా పొట్టెళ్ళు పుట్టినవి ఉంటాయి కదా వాటికి మళ్ళా ఒకసారి పీపీఆర్ వేసుకోవాల్సి ఉంటుంది అనమాట పీపీఆర్ వేసుకుంటే అవి మళ్ళా అప్కమింగ్ జనరేషన్లో అవి వాటికి రోగాలు రాకుండా ఉంటాయన్నమాట సో ఇవి నేను మినిమం కనీసం ఎన్నెన్న మీరు కనుక ఈ నేను చెప్పిన ఒక మూడు నాలుగు వ్యాక్సిన్లన్న చేసుకోగలిగితే మీకు పెద్దగా రోగాలు రాకపోవచ్చు సో చాలామంది రైతులు అలాంటి ఇలాంటి ఈ చిన్న వ్యాక్సిన్స్ కూడా వేసుకోలేకపోతే లక్షల్లో లాస్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇదన్నమాట ఈ వీడియోలో అయితే అంటే ఈ మూడు పనులు చేయగలిగితే అంటే వ్యాక్సినేషను డివార్మింగు ఆ తర్వాత షెడ్ క్లీనింగ్ ఈ మూడు చేస్తే మీ యొక్క ఏదైతే గోట్ ఫార్మింగ్ కానీ షీప్ ఫార్మింగ్ కానీ ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే వేసుకోండి మీకు ఫ్యూచర్లో ఇంకా చాలా చాలా మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి కాబట్టి థ్యాంక్ యూ